ఎట్టకెళ్లకు రేపు ఆయంతరం ఏడు గంటలకు జిల్లా స్థాయిగా మొదటిసారిగా డ్రోన్లు ప్రదర్శన నిర్వహించబడుతున్నారు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కూడా ప్రస్తుతం మన దగ్గర పర్యాటక శాఖ అధికారి వెంకటేశ్వర సార్ మన దగ్గరను మిగతా విషయాలను అడిగే ప్రయత్నించండి చెప్పండి సార్ రేపు ఏదైతే డ్రోన్లు ప్రదర్శన కార్యక్రమం చేపడుతుందో ఏర్పాటు ఎట్లా ఉన్నాయి నమస్కారం అండి రాష్ట్ర ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారి ఆదేశాల మేరకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ ఐలాండ్ నుండి పెద్ద ఎత్తున రేపు అంటే ఆదివారం పదమూడవ తేదీ సాయంత్రం ఏడు గంటలకి డ్రోన్ ప్రదర్శన నిర్వహిస్తున్నాం సుమారు నాలుగు వందల యాభై డ్రోన్లతోన అతిపెద్ద ప్రదర్శన చేపట్టబోతున్నాం గతంలో హైదరాబాద్లో జూన్లో ఒకసారి ఇట్లాంటి ప్రదర్శన చేశారు దానికి మించి ఇక్కడ డ్రోన్ ప్రదర్శన చేయాలని గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఈ డ్రోన్ ప్రదర్శనకు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్టూడెంట్స్ అదేవిధంగా అందరు కూడా పెద్ద ఎత్తున వచ్చి డ్రోన్ ప్రదర్శన పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు వీళ్ళందరూ కూడా ముఖ్యంగా విద్యార్థులకి ఈ డ్రోన్ ప్రదర్శన వినోదంతో పాటు ఒక విజ్ఞానాన్ని కూడా పంచుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే డ్రోన్స్ ద్వారా డ్రోన్స్ అంటే మామూలుగా షూటింగ్ కెమెరా దీనికోసమే కాదు రకరకాల ఉపయోగాల కోసం రక్షణ రంగంలో కానీ తర్వాత అదేవిధంగా అగ్రికల్చర్ మెడిసిన్ అన్ని రకాలుగా కూడా డ్రోన్లు అనేటివి ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి దాన్ని బేస్ చేసుకునే విద్యార్థులకు కూడా పెరుగుతున్న సాంకేతిక టెక్నాలజీ ఏ విధంగా యూజ్ అవుతున్నదో తెలియడానికి ఇది ఒక మంచి అవకాశం ఉంటుంది అంతేకాక మహబూబ్ నగర్ను రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారు అందులో భాగంగానే ఇక్కడ పెద్ద చెరువుని ఒక ట్యాంక్ బండ్గా ఏర్పాటు చేయడం నక్లేజ్ రోడ్డు తర్వాత సస్పెన్షన్ బ్రిడ్జ్ ఐల్యాండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి మొదటిసారిగా ఇక్కడ వీటిలోనే ఇవన్నీ చేస్తున్నాము ఈ డ్రోన్ ప్రదర్శన కూడా అతిపెద్ద డ్రోన్ ప్రదర్శన మొదటిసారి జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున చేపట్టబోతున్నారు అయితే సార్ దా డ్రోన్ ప్రదర్శనలో కూడా అంటే ఆ డ్రోన్ ప్రదర్శనలో కూడా ఏమైనా ముఖ్య నాయకులు కావచ్చు జాతీయకి సంబంధించిన ఏమైనా చిత్రాల చిత్రాలు ఏమైనా ప్రదర్శిస్తారు అక్కడ ఈ డ్రోన్ ప్రదర్శనలో దాదాపుగా అన్నీ మెయిన్ జాతీయ నాయకులతో పాటు ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి వాళ్ళు మన రాష్ట్రానికి సంబంధించిన ఈ తర్వాత ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా ఇక్కడ ఒక అందరికీ ప్రజలకి తెలియజేసే విధంగా ఏర్పాట్లు అనేవి ఉంటాయి అక్కడ చిత్రాలు కూడా ప్రదర్శించడం జరుగుతుంది ఇక్కడ ప్రజలు అందరూ బయటి వాళ్ళు అదేవిధంగా అందరు తిలకించే విధంగా మహబూబ్ నగర్లో ఎట్లాంటి డెవలప్మెంట్స్ టేకప్ చేసామని కొన్ని ఉండబోతున్నాయి ఈ ప్రదర్శన సుమారు ఒక పదిహేను నిమిషాల పాటు కొనసాగబోతుంది ఈ ప్రదర్శనని మహబూబ్ నగర్ టౌన్ మొత్తం కూడా తిలకించవచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున మేము ఏర్పాట్లు చేసాము ట్యాంక్ బండ్ మీద అందరు కూడా వచ్చి ఇక్కడే తిలకించవచ్చు దీనికోసం కానీ పెద్ద ఎత్తున విద్యార్థులు అదేవిధంగా కళాశాల విద్యార్థులు యూనివర్సిటీ పాలమరి యూనివర్సిటీ ఉంది ఇక్కడ ఆ విద్యార్థులు ఇంజనీరింగ్ మెడికల్ కళాశాలలు అదేవిధంగా పట్టణ ప్రజలు ప్రముఖులు అందరూ కూడా ఇక్కడికి వస్తారని మేము ఆశిస్తున్నాము అయితే డ్రోన్ ప్రదర్శన ఎన్ని డ్రోన్లు పాల్గొంటున్నాయి ఎంత ఎన్ని డ్రోన్ల ద్వారా మీరు ప్రదర్శన చేయబోతున్నారు సుమారు నాలుగు వందల యాభై డ్రోన్ల ద్వారా ఇక్కడ ప్రదర్శన చేపట్టబోతున్నారు దీనికోసం ప్రత్యేకంగా గత వారం పది రోజుల నుంచి కూడా రిహార్సల్స్ చేస్తున్నారు ఈరోజు కూడా పెద్ద ఎత్తున సాయంత్రం మళ్ళీ రిహార్సల్స్ ఉంటాయి రేపు పూర్తి స్థాయిలో ప్రజలందరూ తిలకించి ఆనందించే విధంగా సెవెన్ ఓ క్లాక్ షో స్టార్ట్ అవుతుంది అందరు కూడా దయచేసి ఆరున్నరకే ఇక్కడికి వచ్చేసి మేమి స్థానాలలో ఉంటే ఏడు గంటలకి నిర్వహించే డ్రోన్ ప్రదర్శనను బ్రహ్మాండంగా తిలకించవచ్చని నా విజ్ఞప్తి థ్యాంక్ యూ సార్ ఏదైతే ఎట్టకెళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యటన శాఖ ఆందోళనలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి మొదటి స్థాయిలో కూడా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఏదైతే ట్యాంక్ బ్యాండ్ హైలాండ్ దగ్గర కూడా డ్రోన్ ప్రదర్శన కార్యక్రమం ఉంటుంది డ్రోన్ ప్రదర్శనలో కూడా దాదాపు నాలుగు వందల పైచులుకుల డ్రోన్లు కూడా ఈ ప్రదర్శన పాల్గొంటున్నాయి అయితే ఆ డ్రోన్ ప్రదర్శన ధరలు కూడా వివిధ ముఖా నాయకులకు నాయకులతో పాటు పాలమూరు ముఖ్య చిత్రం కావచ్చు పాలమూరులకు సంబంధించిన ఆ చిత్రాలు కూడా ప్రదర్శిస్తారని చెప్పి ఇక్కడ పర్యటన శాఖ అధికారి తెలియచిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ సినీతో రామ్కొండీ మహబూబ్ నగర్